నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ఇవాళ మనం ఎంతో టేస్టీగా కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మంచి స్వీట్ రెసిపీ ఇవాళ మనం నేర్చుకుందాము. కేవలం 10 నిమిషాలు మాత్రమే పట్టిద్ది. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా తయారు చేసుకోండి, చాలా యమ్మీగా ఉండిద్ది. సో ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో, మనం దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాము. తక్కువ ఇంగ్రీడియంట్సే. ఒక కప్పు అంటే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, ఒక గ్లాస్ గోధుమ రవ్వ. ఒక్కసారి గ్రైండ్ చేయండి, మరీ ఎక్కువ గ్రైండ్ చేయకూడదు, పౌడర్లా కాదు, ఒక్క రౌండ్ సరిపోయిద్ది. సో ఇలా గ్రైండ్ చేశాక మనం ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి ఒక్కసారి ఫ్రై చేద్దాము. ఒక 2 నిమిషాల పాటు దాన్ని కొంచెం ఫ్రై చేద్దాము. కొంచెం పచ్చదనం పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు వేయిద్దాము. ఇప్పుడు పక్కన తీసేసి మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 గ్లాసులు మిల్క్ అంటే మనం ఏ గ్లాస్లో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే పాలు అన్నమాట, 2 గ్లాసులు సరిపోతాయి. దాంట్లోనే ఒక 2 ఇలాచి ఫ్లేవర్ కోసం. మన ఇండియన్ స్వీట్స్లో ఎక్కువ మనం ఇలాచి వేస్తాం కదా, సో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి. ఇప్పుడు అందులోనే మనం ఇందాక వేయించుకున్న గోధుమ రవ్వ కూడా వేసి అలాగా సిమ్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులో ఒక చిన్న కప్పు బెల్లం తురుము అన్నమాట. మీరు స్వీట్ తక్కువ తింటే కనుక కొంచెం తక్కువ వేసుకోండి, పర్లేదు. దీనికి ఎక్కువ స్వీట్నెస్ కూడా అవసరం లేదు, కొంచెం సరిపోయిద్ది. సో ఒక చిన్న టీ కప్ అంతా తీసుకుంటే సరిపోయిద్ది మీకు బెల్లం తురుము తక్కువ. సిమ్లో పెట్టి కొంచెం దగ్గర అయ్యేంత వరకు మీరు కలుపుతూ ఉండండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 5 నిమిషాలు. మీకు కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉంటే సరిపోయేది. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోయేది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి లేదా ఆయిల్ వేసి ఇందాక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసేద్దాము. మీరు ఇది ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదా మీరు లడ్డూలు చుట్టుకోవచ్చు. కానీ ఈ రెసిపీకి లడ్డూలే చాలా బెస్ట్. అంటే షేప్ కట్ చేసుకుంటే ఎక్కువ కొంచెం బ్రేక్ అయ్యే ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ట్రై చేశాను, అందుకే లడ్డూలు అయితే చాలా బెస్ట్ అన్నమాట. సో మీరు ఇలా లడ్డూల్లా తయారు చేసుకోవచ్చు. మీరు వెంటనే వేడిగా ఉన్న టైంలో కాకుండా కొంచెం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి చేతికి ఆయిల్ లేదా నెయ్యి రాసుకొని మీరు లడ్డూల్లా చుట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు, ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఎవరైనా, సో మనకి క్విక్గా ఏదైనా స్వీట్ తయారు చేయాలన్నప్పుడు ఇలా మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో పిల్లలు కూడా బాగా నచ్చింది. సో ఈ చిన్న రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఏమైనా టిప్స్ ఉన్నా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.